నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన సమ్మేట గాంధీ గారు మంచి పాత్రలను సినిమాలు మాత్రమే చేస్తూ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును ప్రేక్షకుల నుంచి తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య వకీల్ సబ్ సినిమాతో కూడా ఆయన ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అంతకుముందు రాజన్న సినిమా చూసిన వారంతా నాగార్జున గారు ఆయన కూతురుగా నటించిన చిన్నపాప ఆనీలతో పాటు మరో వ్యక్తి గురించి మాట్లాడుకున్నారు. సాంబయ్య తాతగా నటించి మెప్పించిన ఆ వ్యక్తి ఎవరూ కాదు, సమ్మేట గాంధీ. నాటకాలలో ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకుని సినిమాల్లోనూ సైతం తనదైన ముద్ర వేయాలని ఆరాటపడుతున్న గాంధీ గారి గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది సమ్మేట గాంధీ గారి నటనకు అభిమానులు ఉన్నారు? ఫటాఫట లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇక ఆయన మాటల్లో, మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర నేలకొండపల్లి. అమ్మా నాన్న ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కయ్యలు. ఇది మా కుటుంబం. ఎస్ఎస్ఎల్సి వరకు దగ్గర్లోని మంజులూరులో చదివాక మచిలీపట్నంలో టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాను. 8వ తరగతిలో ఉన్నప్పుడు మా టీచర్ జానకీబాయ్ ఓ నాటకం వేయించారు. నా మనసులో నటన మీద ఆసక్తి మొగ్గ తొడిగింది అప్పుడే. అప్పుడు మొదలైన ఆ ఆసక్తి ఇప్పటికీ తగ్గలేదు. సినిమాల్లోకి అవకాశం ఎలా వచ్చింది అంటే అది చాలా పెద్ద కథ. 1970లో మా టీచర్ రాధాబాయి వారి చెల్లెలు నన్ను హైదరాబాద్లోని మైక్రో సెరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేర్పించారు. 3 ఏళ్ళు చేశాక భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో చేరాను. అక్కడ కొంతమంది మిత్రులు కలిసి నాటకాలు వేసేవారు. నా సహోద్యోగి స్నేహితుడు అయిన మురళీమోహన్ దేవిశ్రీ ప్రసాద్కు బాబాయ్ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని రమ్మంటూ మద్రాస్ తీసుకువెళ్లారు. సత్యమూర్తి గారికి అంటే దేవిశ్రీ గారి తండ్రికి నన్ను పరిచయం చేశారు. దాంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న చైతన్యంలో నాకు చిన్న పాత్ర దొరికింది. గ్యాంగ్ లీడర్, దాదర్ ఎక్స్ప్రెస్ వంటి 10 చిత్రాల్లో వేషాలు వేశాను. కానీ పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత కళ్ళ ముందు కనిపించింది. ముందు వాళ్లను స్థిరపడేలా చేయాలన్న ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యాను. కానీ నాటకాలను ఎప్పుడు వదులుకోలేదు. ఓ పక్క పిల్లల్ని పెంచుతూనే నాటకాలు వేసేవాణ్ణి. ఎర్రమనేని చంద్రమౌళి, దీనభద్రు, భానుప్రకాష్ తదితరుల దర్శకత్వంలో పలు నాటకాలు నటించాను. ప్రముఖ సినీ రంగస్థల రచయిత, దర్శకుడు అఖిల్ల రాసిన శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, రాణి రుద్రమ లాంటి చారిత్రాత్మక నాటకాలు చాలా పేరు తెచ్చాయి. ఆ క్రమంలోనే 2003లో అల్లసాని పెద్దనలో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రకు నంది అవార్డు వచ్చింది. మళ్ళీ సినిమాల వైపు ఎప్పుడొచ్చాను అంటే, ముగ్గురు పిల్లల్ని అంటే నాకు 2 కూతుళ్ళు, 1 కొడుకు, అందరినీ కూడా ఇంజనీర్లని చేశాను. వాళ్లకు ఇంజనీర్లకిచ్చే పెళ్లి చేశాను. ఇక ప్రస్తుతం నా బాధ్యతలు తీరిపోయాయి కాబట్టి మళ్ళీ నా దృష్టి సినిమాల వైపు మరల్చాను. ఇంతలో కొన్ని సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. అవి చేస్తున్నప్పుడే క్రిష్ జాగర్లమూడి గారి వేదం సినిమాలో అవకాశం వచ్చింది. ఆ పైన మహాత్మ, బావ, వేగుజుక్కులు వంటి సినిమాలు చేశాను. ఇక రాజన్న సినిమాకు అవకాశం ఎలా వచ్చింది అంటే, ఓ రోజు అన్నపూర్ణ స్టూడియో నుంచి కబురు వచ్చింది. వెళ్లేసరికి దర్శకులు విజేంద్ర ప్రసాద్, కో డైరెక్టర్ ఆదుర్తి రవి, నాగచైతన్య తదితరులు ఉన్నారు. సాంబయ్య తాత పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్లు చేశాను. తర్వాత వర్మ గారు, నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను, బాగా గడ్డం పెంచి 5-6 కిలోల బరువు తగ్గి కనిపించు అన్నారు. నేను ఒక పూటే భోజనం చేసి 5 కిలోలు తగ్గా, పెరిగిన గడ్డంతో వెళ్లాను. నన్ను సెలెక్ట్ చేశారు. దాంతో నా జీవితం మలుపు తిరిగింది. అంతా సాంబయ్య తాత, సాంబయ్య తాత అంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి తెలుగువాడైన ఓ మంచి క్యారెక్టర్ నటుడు దొరికాడు అంటూ కొందరు పెద్దలు మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ ఉంటే నాకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. ఇంకో విషయం ఏంటి అంటే, ఆ సినిమా తర్వాత గడ్డం లేకపోతే నన్నెవరూ గుర్తుపట్టట్లేదు. అది ఆ పాత్ర నాకు తెచ్చిన గుర్తింపు. ఇక నా భార్య 4 ఏళ్ల క్రితమే చనిపోయింది. తను మొదటి నుంచి నన్ను చాలా ప్రోత్సహించేది. ఈ రోజు నా ఆనందాన్ని పంచుకోవడానికి తను లేదు. పిల్లలు మాత్రం నా విషయంలో ఆనందంగా ఉన్నారు. రాజన్న తెచ్చిన పేరుతోనే కెరీర్ ఊపందుకుంది. ఆటోనగర్ సూర్యలో హీరో నాగచైతన్యకు పెంచి పెద్ద చేసే వ్యక్తిగా పూర్తి నిడివి ఉన్న పాత్రను ఇచ్చారు దర్శకుడు దేవాకట్ట. నానికృష్ణ దర్శకత్వంలో దేవరాయ, రాఘవేంద్రరావు గారి సిరిడి సాయి చిత్రాల్లో కూడా నటించారు. అంతేకాకుండా ఖైదీ నంబర్ కూడా ఆయన చిరంజీవి గారి సరసన నటించారు. అయితే ఒకసారి సైరా నరసింహారెడ్డి షూటింగ్ టైంలో, మీరు డైలాగులు చాలా బాగా చెప్తున్నారండి అని చిరంజీవి గారు తన నటనను చూసి ప్రశంసించిన సందర్భంలో, గ్యాంగ్ లీడర్ లో కూడా మీతో పాటు నేను పనిచేశాను సార్, 30 సంవత్సరాల క్రితం అని నేను చెప్పాను. అప్పుడు వెంటనే, గ్యాంగ్ లీడర్లు ఏ వేషమండి అని అడిగారు. అదేనండి, జీప్ డ్రైవర్గా, డ్రైవర్ మీద పరిగెత్తుతాను కదా, సుధాకారుతో సంబంధం ఉన్నట్లుగా అని చెప్పగానే, ఓ ఆ క్యారెక్టర్ నాకు బాగా గుర్తండి అని మెగాస్టార్ గారు అన్నారు. అలా అప్పటి నుంచి చిరంజీవి గారితో గ్యాంగ్ లీడర్, తర్వాత ఖైదీ నెంబర్ 150, అలాగే సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో చేశాను. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గుప్తదానాలు, సేవా కార్యక్రమాల గురించి గాంధీ చెప్పు
పంపించారు. సెట్ లో ఎవరికైనా ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటారని, తన దృష్టికి వచ్చిన సమస్యలను తీర్చుతుంటారని తెలిపారు. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన సమ్మెట గాంధీ గారు చెప్పారు. సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు సెట్ కు పవన్ కలవడానికి ఓ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చారట. తన కూతురు పెళ్లి కార్డు ఇచ్చారట. దానికి పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం ఓసారి వచ్చి కలువు అని చెప్పారట. దీంతో ఆ జూనియర్ ఆర్టిస్ట్ సాయంత్రం సమయంలో వచ్చి పవన్ ను కలిశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పిఏను పిలిచి 100,000 రూపాయలు పెళ్లి కానుకగా ఇచ్చారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది ఎన్నో రకాలుగా సాయం చేశారని సమ్మెట గాంధీ గారు చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ లో అందరికి గుర్తుండిపోయే పాత్రలో నటించి ఇక రీసెంట్ గా వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయపదంలో దూసుకువెళ్తున్నారు. ఆయన ఇలానే మంచి మంచి పాత్రలు చేసి మనల్ని మరింతగా అలరించాలని మనము మనసారా కోరుకుందాం. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేశారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.